నమస్తే. నిజంగా ఇట్లాంటి ఇంటర్వ్యూ చేయడానికి నేను నిజంగా సిగ్గుపడుతూ ఉన్నాను, ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగింది, తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరుగులు పెడుతూ ఉంది, చాలా బాగా పనిచేస్తున్నామని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రతిసారి చెప్తూ ఉంటారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఒక సాధారణ గృహిణి తను ఆసుపత్రికి వెళ్ళింది నెప్పులతో. ఏ ఆసుపత్రికి? పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఆదివారం తెల్లారుజామున 3 గంటలకి ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులంతా నొప్పులు వస్తున్నాయని చెప్పి ఆమెని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అంటే తెల్లారుజామున 3 గంటలకు చేరింది ఆ మహిళ, సాయంత్రం 5 గంటల వరకు మేము ఆపరేషన్ చేస్తాం, ఏమి ఇబ్బంది లేదని చెప్పిన డాక్టర్లు 5 గంటలకు మా వల్ల కావట్లేదు, మీరు నీలోఫర్ తీసుకెళ్ళండి లేదంటే సంగారెడ్డి తీసుకెళ్ళండి అని చెప్పి సంగారెడ్డికి రాశారు. అయితే ఈ లోపలనే ఆ మహిళ చాలా ఇబ్బంది పడింది. ఆ మహిళకి సంబంధించి ఏదైతే బిడ్డ కొంచెం బయటకు వచ్చిందని చెప్పి సంగారెడ్డి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు చెప్తున్నారు. అసలు ఓవరాల్గా ఏం జరిగింది? నిజంగానే పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఇక్కడ ఉందా? ఒక్కసారి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా మిమ్మల్ని ఈ సమయంలో ఇబ్బంది పెట్టినట్టే మేము, కానీ ఈ విషయం జనాలకు తెలియాలి. వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది మీరు చెప్పిన తర్వాత. అసలు ఏ రోజు వెళ్ళారు, మీకు ఏం జరిగింది? ఆదివారం రోజున 3 గంటలకు పెయిన్స్, మామూలుగా పెయిన్స్ వస్తున్నాయని పటాన్చెరు హాస్పిటల్కి వెళ్ళాము. అయితే అక్కడ మామూలుగా ఫస్ట్ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత దారి సాపుంది, నార్మల్ అవుతుందని చెప్పారు. సరేలే అని పెయిన్స్ తీస్తున్నాను, కానీ నాతో కావట్లేదు. పెయిన్స్ తీస్తున్నాను కానీ నాతో కావట్లేదు. కొద్దిసేపటి వరకు సాయంత్రం 5 గంటల వరకు కూడా నార్మల్ అవుతుంది 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 అని నాతో పెయిన్స్ తీస్తూనే ఉన్నారు. కానీ నాతో కావట్లేదని చెప్పి నేను వాళ్ళకు చాలా చెప్పాను. నాతో కావట్లేదు, నాతో నార్మల్ కాకపోయినా పర్వాలేదు, ఆపరేషన్ చేయండి అని చెప్పాను. అయినా కూడా అవుతుంది అవుతుంది అని నాకు చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళు. లాస్ట్కి వస్తే నార్మల్ అవుతుంది అవుతుంది అని నార్మల్ చేయలేకపోయారు. ఆపరేషన్ చేసిన బిడ్డను కూడా బతికించలేకపోయారు. 2 విధాలుగానూ నష్టం చేశారు. అంటే మీరు ఆదివారం తెల్లారుజామున 3 గంటలకు ఆ సమయంలో వెళ్ళారు, ఆ రోజు మొత్తం హాస్పిటల్లోనే ఉన్నారు, ప్రభుత్వ ఆసుపత్రిలోనే పటాన్చెరులో. సాయంత్రం 5 గంటలకి బిడ్డ కొంచెం బయటకు వచ్చింది, మా వల్ల కావట్లేదు అని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్లు సంగారెడ్డికి తరలించారు. మీరు స్పృహలోనే ఉన్నారా వెళ్ళిన దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మీకు ఏమైనా తెలుస్తుంది ఆ సమయంలో? నన్ను కానీ వాళ్ళు అసలు నార్మల్ చేస్తాము చేస్తామని ఏం చేశారేనా, బిడ్డను కూడా బయటికి వస్తుంది వస్తుంది అని చెప్పి తల కూడా ఇట్లా సాగేలా చేసిర్రు, మొత్తం ఆమె బ్రెయిన్ ఖరాబ్ చేసిర్రు. స్పృహలోనే ఉన్నా, బాగానే ఉన్నా. సో ఎట్లా అనిపిస్తుంది అమ్మా? ఇది మొదటి కాన్పు కదా మీకు, మొదటి కాన్పేనా ఇది? మొదటి కాన్పే. సో సరే, ఈ పరిస్థితి ఇట్లా వచ్చింది, మనం అనుకోము ఇలాంటి ఘటనలు జరుగుతాయని. ఏం చెప్తారు ఫైనల్గా ప్రభుత్వానికి కానివ్వండి, ఈ వైద్య అధికారులకి? ఇలాంటి పరిస్థితి మరో తల్లికి రాకూడదని కోరుకుంటున్నాను. సో ఆవిడ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ 9 నెలల గర్భంతో ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆదివారం తెల్లారుజామున 3 గంటలకి ఒక పేషెంట్ అక్కడికి వెళ్తే, సరే ఆవిడ మామూలు పేషెంట్ కూడా కాదు, గర్భిణీతో నొప్పులతో 9 నెలలు నిండిన గర్భిణి హాస్పిటల్కి వెళ్తే పట్టించుకోలేని పరిస్థితి. అంటే సుమారు 12-13 గంటలు పటాన్చెరు ఆసుపత్రిలోనే ఆ అమ్మాయి ఉంది, ఆవిడ చాలా ఇబ్బంది పడిందని చెప్పి ఇక్కడున్న వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఒకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. చాలామంది ఇళ్ల పక్కన వాళ్ళు కూడా వచ్చి పరామర్శిస్తూ ఉన్నారు, ఇంత ఘోరమైన పరిస్థితులు ఏంటి అని చెప్పి అందరూ బాధపడుతూ ఉన్నారు. బయట వాళ్ళమైన మనకే ఇంత బాధ ఉంటే కుటుంబ సభ్యులకి ఎంత బాధ ఉంటుంది? ఒకసారి మాట్లాడదాం. మీరు అత్తగారు అండి ఆవిడకి. అసలు ఏం జరిగింది ఆ రోజు, నొప్పులు వస్తే మీరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు కదా, ఏం జరిగింది? తెల్లవారుజామున 3 గంటలకి నొప్పులు స్టార్ట్ అయినాయి. నేను ఇంకా లేట్ చేయకుండా కారు మాట్లాడుకొని ఎంబడే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం చూసింది, సిస్టర్ ఉంది అక్కడ, డ్యూటీ డాక్టర్ ఉంది. డ్యూటీ డాక్టర్ చూడలేదు, సిస్టర్ చూసింది, వచ్చి చూసి చెక్ చేసి అవ్వుద్దమ్మా ఎడమ పక్కకు తిప్పి పండుకోబెట్టేసేయు, 2-3 గంటల్లో అయిపోద్ది అని చెప్పింది. కాసేపటికి వచ్చి ఉమ్మనీరు లేదు, పాప దగ్గర ఉమ్మనీరు అంతా పోయింది, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, ఏమి తాపకు మేడం వచ్చేదాకా ఉంచండి అని అన్నది.
అది 11:30-12 అవుతుంది, ఇంకా డాక్టర్ అమ్మ రావట్లేదు. తెల్లవారుజాముల నుంచి ఆ పాప నొప్పులు పడుతూనే ఉంది. నొప్పులు తీయకమ్మా తీయకు అంటే, నాకు నొప్పులు వస్తున్నాయి మేడం, నొప్పులు రాకుండా ఇంజెక్షన్ అని ఇవ్వండి, మరి నొప్పులు వస్తే నేను తీయకుండా ఎట్లుంటాను అని పాప అడిగింది. అక్కడికి అడిగితే అదేంటమ్మా అట్లా మాట్లాడతావు, నీకు ఫుల్ నొప్పులు వచ్చినప్పుడు ఓపిక ఉండదు, అందుకోసం అని చెప్తున్నాను అని అన్నది. 12 తర్వాత వచ్చేసి ఉమ్మనీరు ఏం పోలేదు, నార్మల్ అయ్యిద్ది, నేను చేస్తాను అని అన్నది. పోనీ మేడం ఇప్పుడైనా ఆదివారం కదా, డాక్టర్లు ఎవ్వరు రాకపోతే నేను బయటకు తీసుకెళ్తాను, పంపించమని అడిగాను. సంగారెడ్డి గారిని తీసుకెళ్తాను పంపించండి అంటే, లేదు అవుతుంది, మేము చేస్తాము, నార్మల్ అవ్వుద్ది అని అన్నది. 2:30కి తల కొంచెం బయటకు వచ్చింది, అవుతుంది, ఇంకా 5 నిమిషాల్లో అవుతుంది, ఇంకా 10 నిమిషాలలో అవుతుంది, ఓపిక పట్టండి అని అన్నది. 5 అవుతుంది, 5 గంటలకి నాతో నవ్వదు, నీలఫోర్ తీసుకెళ్ళండి, ఆ అమ్మాయి కోఆపరేట్ చేయట్లేదు, ఎక్కువ నొప్పులు తీయట్లేదు, ఓపిక లేదు అంటే, పాప దగ్గర ఓపిక లేదు, నేను కాలు మొక్తాను, నాకు ఆపరేషన్ చేయండి అని అడుగుతుంది. ఇప్పుడన్నా ఆపరేషన్ చేయండి అని అంటే, అక్కడ మత్తు డాక్టర్ లేరా, ఏం జరిగిందో మాకు అక్కడ ఏం చెప్పట్లేదు. మధ్యాహ్నం 2 గంటలకి డాక్టర్ చెప్పారా తల బయటకు వచ్చింది అని చెప్పి? 2 గంటల నుంచి 5 గంటల వరకు మీకు ఇంకా ఆపరేషన్ జరుగుతుంది, లేకపోతే లోపల అది జరుగుతుంది అని చెప్పి వచ్చి బట్టలు ఇవ్వమ్మా అని, ఒకసారి వచ్చి డేటైల్ అది ఇవ్వమ్మా అని తీసుకెళ్తుంటే ఇంకా 5 నిమిషాల్లో అయిపోద్ది, ఇంకా 10 నిమిషాలలో అయిపోద్ది అని ఆశపైనే ఉన్నాం మేము. ఇంకా మళ్ళీ 3:30 అట్లా వెళ్ళి మేడం అవుద్దా కదంటే, అయిపోద్దమ్మా, ఇక 2 నిమిషాలు ఆగు, అయిపోద్ది అయిపోద్ది అంది. పాపను మాత్రం చాలా హింస పెట్టారు లోపల నార్మల్ కోసం అని చెప్పి. ఇక 5:30 తర్వాత నాతో కాదు, నీలఫోర్ అన్న తీసుకెళ్ళు, సంగారెడ్డి అన్న తీసుకెళ్ళంటే, నీలఫోర్ అంటే ట్రాఫిక్లో మాకు కాదు మేడం, నేను సంగారెడ్డి తీసుకెళ్తానని మేమే అన్నాము. సంగారెడ్డి తీసుకెళ్తే అంబులెన్స్ మాట్లాడుకోండి బయటికి వెళ్ళంటే, అంబులెన్స్ మాట్లాడుకొని వస్తే మళ్ళీ వాళ్ళు భయపడిపోయారు ఏం జరుగుతుంది. 5:30 అయ్యింది కరెక్ట్గా. ఇక ఇద్దరు ఆయమ్మలను ఇచ్చేసి ఒక ఆశా వర్కర్ను వాళ్ళు తన నేను తీసుకెళ్ళాను ఇక్కడ నుంచి ఇచ్చి అంబులెన్స్ ఇచ్చి పంపించారు. సంగారెడ్డి వెళ్ళిన తర్వాత, మీరు ఇంతసేపు ఏం చేశారు, పెద్ద ప్రాణానికే ముప్పు ఉంది, పాప ఉందో లేదో కూడా గ్యారంటీ ఇవ్వమంటే, పాప పోతే పోయింది మేడం, మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కానీ పెద్ద ప్రాణమన్నా బతికితే చాలు మాకు అని అన్నాము. సంగారెడ్డిలో డాక్టర్లు అందరు తిట్టారు, వెళ్ళం కానీ ఇద్దరు ముగ్గురు డాక్టర్లు వచ్చేసి 5-10 నిమిషాలలోనే బిడ్డను తీశారు. తీసి ఇచ్చేసరికి అప్పటికి బిడ్డ చనిపోయింది. ఇంకా బయటికి తీసుకెళ్ళాము, ఇంకా తను బాధపడుతుంది, మీరు ఇంత అంత చదువుకొని ఉండి ఇంత అశ్రద్ధ చేశారు ఏంటి, అది ఆ అమ్మాయి కూడా మనిషే కదా, మరి పశువు కంటే దారుణంగా హింస పెట్టారు అని చెప్పి చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అడగండి, ఇంకొకరికి ఇట్లా జరగకుండా ఉండాలంటే అడగాలి అని చెప్పి అనుకున్నాము, అందుకోసమనే ఇట్లా వీడియోకి వచ్చాము. కేవలం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. అక్కడికి ఎంతో వేడుకున్నాం మేము, మీతో కాకపోతే ఆపరేషన్ చేసి చేయండి, సిజేరియన్ చేసి చేయండి, లేకపోతే సంగారెడ్డి రెఫర్ చేయండి అని అడిగాము. కేవలం డాక్టర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మేడం నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం పోయింది. ఇది ఇంకోవరకు జరగకుండా చూడాలండి. అయితే మీరు ఇందాక ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు, ఆ ఫోటో కూడా చూపిస్తూ ఉన్నారు. పటాన్చెరు ఆసుపత్రిలో బిడ్డను కొంచెం బయటకు తీశారు, ఆ బయటకు తీసే క్రమంలో బ్రెయిన్ కొంచెం సాగినట్టు అనిపిస్తుంది తల అని చెప్పి చూపిస్తున్నారు. ఆ ఫోటో ఒకసారి చూపించండి. సో ఎంత నిర్లక్ష్యం అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిజంగా వాళ్ళు అసలు మాట్లాడలేకపోతూ ఉన్నారు. మనం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలు గమనిస్తే చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు. అంటే హరీష్ రావు ఒక మాట చెప్పారు, సిజేరియన్లు కాదు నార్మల్ డెలివరీలు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అని చెప్పి. అంటే హరీష్ రావు గారు ఇచ్చిన టార్గెట్ కోసం ఈ అమ్మాయిని బలి చేశారా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది? ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. పటాన్చెరు సూపరింటెండెంట్ వసుంధర గారు కదా, వసుంధర మేడం గారు, మీకు హరీష్ రావు గారు ఇచ్చిన టార్గెట్ కోసం ఈరోజు ఒక గృహిణి, ఆ అమ్మాయి మొదటి కాన్పు, ఎన్నో ఆశలతో తన నెప్పుల్ని పంటి కింద బిగించి నాకు మగబిడ్డ పుడతాడా ఆడబిడ్డ పుడుతుందా అని చెప్పి ఎన్నో ఆశలతో మీ ఆసుపత్రికి వస్తే మీ టార్గెట్ల కోసం అమ్మాయిని బలి చేశారా? ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. తర్వాత మీ ఆసుపత్రి దగ్గరకు కూడా వస్తాం, మీరు ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అయితే మీ మీద ఉంది. ఆ ఫోటో ఒకసారి చూపించండి. సో ఒకసారి హంజీ ఒకసారి జూమ్ చేయి. అంటే ఈ ఫోటో చూడండి, చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఇది పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నప్పుడు తీసిన ఫోటోగా చెప్తూ ఉన్నారు. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, బిడ్డ కొంచెం బయటకు వచ్చింది, ఇంకా మిగిలిన పార్ట్ బయటికి రావటం ఇబ్బందిగా ఉంది, అమ్మాయి సహకరించట్లేదు, ఇంకా మా వల్ల కాదు, మీరు నీలోఫర్ కానీ సంగారెడ్డి కానీ తీసుకెళ్ళమని చెప్పి చెప్తే చివరికి అంబులెన్స్ కూడా వీళ్ళు డబ్బులకి మాట్లాడుకొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి. అమ్మ మొదటి కాన్పు, నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు. మీరు కంటి నిండా నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. మేము బిడ్డల కోసం 10-15 సంవత్సరాలు బాధపడ్డాం. తర్వాత మా బాబు తర్వాత మా బాబుకు తొందరగా పిల్లలైతే చూడాలి అన్న ఆశ ఎంతో మాకుంది. మేము పిల్లల కోసం తాళ తడిపించున్న మనుషులం కాబట్టి మా కోడలికి ఇంత తొందరగా అయ్యింది.
అని మేము తన కింద కాలు పెడితే ఎక్కడిది అయిపోద్దు అన్నట్టుగా చూసుకున్నాం. తన అల్కగా ఉంది మనిషి, తిరుగుతా ఫ్రీడమ్గా ఎక్సర్సైజులు చేసుకుంటా తిరుగుతానే ఉంది. తను ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తుంది టెస్లాలో చందనగర్లో. అక్కడ డాక్టర్లు చెప్పిన సలహాలు, ఇంట్లో కూడా ఏదన్నా పొరపాటున ఏదైనా తింటే ఏం జరుగుద్దో అన్నంత బాగా చూసుకున్నాం. కానీ లాస్ట్కి మాకు నిరాశ మిగిలిచ్చాడు ఆ భగవంతుడు ఈ డాక్టర్లు కలిసి. తప్పకుండా, సరే, జరగాల్సిన ఘటన అయితే జరిగిపోయింది, కనీసం మనకి న్యాయమైన జరగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ ఘటన ఇంకొకళ్ళకి జరగకూడదు. ఇట్లాంటి తల్లులు ఎవరు బలవ్వకూడదు. కొంతమంది స్థానికులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరండి మీరు? మీరేమవుతారు? ఇవి ఆమెకి వదినా? సో ఆ రోజు మీరు కూడా ఉన్నారా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు? అంటే ఏం చూసారు? నిజంగానే డాక్టర్ల నిర్లక్ష్యం అనుకోవచ్చా, మన తలరాత బాగాలేదు అనుకోవచ్చా? ఇక డాక్టర్ నర్మల్ నర్మల్ అవుతుంది అన్నారు. కాకపోతే 2 గంటలకే వచ్చింది తల, బయటకు చూపించారు నన్ను. చూపించారు 2 గంటలకే చూపించారు. అయితే అవుతుంది అనుకున్నా, కానీ ఆపరేషన్ కూడా బతిమే నేను డాక్టర్ కోయి అలా టేటల్ రౌండే. కానీ మేడం హాస్పిటల్ ప్రైవేట్ కానీ రాయండి, లేకపోతే మేము ఇక్కడన్నా చేయండి, లేకపోతే సంగారెడ్డి తీసుకెళ్తామన్నా నేను మా ఆయన. కానీ మీరే చేసుకోండి అమ్మ, మరి నార్మల్ చేస్తాను కదా, మరి మీరే చేసుకోండి, మేము వెళ్ళిపోతలే అన్నారు డాక్టర్. అంటే పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం 2 గంటలకి మీకు కొంచెం బయటకు వచ్చింది బిడ్డ అని చూపించారా మీకు? మీరు ఉన్నారా నిజంగా అక్కడ? ఉన్నా. ఆ అమ్మ చూపించింది, మేడం చూపించింది. 2 సార్లు బయటకు వస్తే మేము ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయి తీసుకెళ్తాం, మళ్ళీ డాక్టర్ గారు తీసుకొచ్చిన. నేను చేస్తాను, మళ్ళీ పక్కకు తిరిగి పండుకోబెట్టింది మేము. అమ్మ ఆ రోజు మీరు కూడా ఉన్నారని చెప్తూ ఉన్నారు హాస్పిటల్కి. ఇప్పుడు మీరు ఇప్పుడే వచ్చారు ఇంట్లోకి మా ఇంటర్వ్యూ అయిన తర్వాత. మహిళలందరూ చెప్తున్నారు బిడ్డ తల కొంచెం బయటకు వచ్చింది 2 గంటల ఆ సమయంలో అని. అసలు వాస్తవానికి ఏం జరిగింది అక్కడ, ఏం చెప్తారు? వాస్తవానికి జరిగింది ఏంటంటే అండి, అక్కడికి వచ్చాము మేము. ఒకడు అక్కడికి వచ్చాక మాకు అక్కడ జరిగింది ఏంటంటే, మేము కూడా చూసాము, తను వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళాము, అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూసాము ఏంటి ఇంకా అవ్వట్లేదు అని అంటే, 1 సైడ్ వండుకో లెఫ్ట్ సైడ్ అని చెప్తున్నారు. లెఫ్ట్ సైడ్ ఫుల్ ఉన్నాయి, గర్భం ఫుల్ వచ్చిన తర్వాత ఇక చేయి పెడితే అసలు బిడ్డ కదలటం లేదు, కడుపులో అసలు కదలటం లేదు, మొత్తం గట్టిగా రాయిలాగా అయిపోయింది. బిడ్డ కదలకలేమని ఉంటే మనకి ఏమన్నా డెలివరీ అవుద్ది, ఏమన్నా చేసే అవకాశం ఉంటుంది అనేది మనకు కూడా ఉంటుందన్నమాట. ఆ బిడ్డ అసలే తిరగట్లేదు, కదలట్లేదు, కడుపు చూస్తే గడ్డిగా, మేము కూడా చూసాం కడుపు, వాళ్ళే కాదు వస్తున్నారు, ఏ నర్స్ వచ్చినా కూడా ఏలే చూస్తున్నారు, చేయలే చూస్తున్నారు, ఏ డాక్టర్ వచ్చినా చేయే చూస్తున్నారు. ఆ చేయే చూసినప్పుడు మాత్రమే బ్లీడింగ్ అవుతుంది, వాటర్ వచ్చేస్తున్నాయి. మామూలు టైంలో డెలివరీ టైంలో మాకు తెలుసు కదా, మేము కూడా కన్నాం కదా, నేను 4 బిడ్డలకు తల్లి నేను కూడా. ఆ వాటర్ ఏ టైంలో వస్తాయి, బయటకు బిడ్డ వచ్చింది అనే టైంలో వస్తాయి, బిడ్డ రాలేదు. రానప్పుడు రండి మీరు చూసి రండి, ఏంటండి ఇలా చేస్తారంటే రండి మీరు కూడా చూసి రండి అని చూపించారు. వెళ్ళి చూసాం, చూసాక ఏమీ కనిపించట్లే, అమ్మాయి దారి చిన్నగా ఉంది. అమ్మాయి దారి చిన్నగా ఉన్నదంటే కొంచెం నా గ్యాప్ ఇంత పెద్దగా ఉంటే ఎలాగా అవుద్దని మాకు కూడా టెన్షన్ ఉండదు. ఆ అమ్మాయికి దారి ఇంతనే ఉంది, ఇంతలోనే తల కనపడుతుంది. ఆ తల ఇంత కనిపించినప్పుడు ఆ బావకి ఇంత పడుకున్నప్పుడు అమ్మాయికి లోపల బిడ్డ ఏం కావాలి, ఊపిరి అసలు ఆడుద్దా? పోనీ మేము డాక్టర్స్ అయితే కాము కదా, మీకే కదా బతిని ఆడేది. అక్కడికి వస్తే ఏంటి, దేవుళ్ళు డాక్టర్లు అంటారు, దేవుళ్ళు బయట ఉంటారు, కానీ మేమేమంటాము, దేవుడు మీరా అని వాళ్ళకి మొక్కుతాం. వాళ్ళంతా న్యాయం చేయడమా, అది అన్యాయం చేయడమా, మీరు ఒకసారి తెలుసుకోండి. అక్కడికి వచ్చి అదే అల్లరి మేము చేస్తే, అదే అల్లరి మేము చేస్తే ఎంతమంది జనాలకి ఇలా చేస్తున్నారు, ఎంతమంది బిడ్డల్ని చంపుతున్నారు, అలాంటప్పుడు మీరేం చేయాలి? మాతో అవ్వదమ్మా, బయటకు తీసుకెళ్ళండి, లేదా అంత ఓపిక మీకు లేకపోతే సిజరన్ చేస్తాము, చేయాలి కదా. ఆ అమ్మాయి కొట్టుకుంటుంది పొద్దున్న నుంచి, అత్తయ్య నేను తట్టుకోలేను, నాకు ఆపరేషన్ చేయించు 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 అదే మాట్లాడుతుంది ఆ అమ్మాయి. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఏంటమ్మా మీకు అంత కంగారేంటి, ఒక 1/2 అవర్ ఆగలేదా, ఒక 1 అవర్ ఆగలేదా, ఆగండి మా తల కనపడుతుంది కదా అని మాట్లాడుతున్నారు. ఎంత అని చెప్పాలి వాళ్ళతో, మా మైండ్ మొత్తం మాత్రం బ్లాక్ అయిపోయిందండి అక్కడ చూసి చూసి. ఆ పిల్లని చూడలేకపోతున్నాం, ఆ పిల్లని చూసి మేమే తట్టుకోలేకపోతున్నాం, ఎలా ఉన్నామో మాకే తెలియదు. 2:30 వరకు అక్కడే ఉన్నాను, అప్పటికి నాకు ఇంకా మైండ్ పనిచేయట్లే. ఆ తర్వాత వాళ్ళ వదిన వచ్చింది, తను చెప్పేసి నేను వెళ్తాను, సుజాత నువ్వు చూసుకో, నేను పొద్దున్న టాబ్లెట్ కూడా వేసుకోలేను. ఆ పిల్లని చూస్తే నరకం మేము చూస్తున్నాం, ఆ పిల్లకి ఎంత నరకం అవుతుందని కానీ మేము చూస్తున్నామండి. ఆ నరకం దాకా ఎందుకు తీసుకురావాలి? మీతో అవ్వనప్పుడు గవర్నమెంట్ ఇంకా వేరే తీసుకెళ్ళి మీ అవ్వలు ఏమన్నా తెలుసా, మేము అక్కడ ఏం లేకుండానండి, మేము చేయలేము, మేము చేయకూడదు, ఆ రూల్స్ మాకు లేవు అన్నారు. మీకు ఆ రూల్స్ లేనప్పుడు పోనీ ఇక్కడ రూల్స్ లేవు కదా, సంగారెడ్డికి తీసుకెళ్ళమని చెప్పొచ్చు కదా, సంగారెడ్డిలో చేయలేరు, గాంధీకి తీసుకెళ్ళమనొచ్చు కదా, అక్కడ చేయలేరు, ఈ వేరే చోట ఎక్కడికైనా తీసుకెళ్ళండి, మీ డబ్బులు లేకపోతే గవర్నమెంట్ తీసుకెళ్ళండి, డబ్బులు ఉంటేనేమో ప్రైవేట్లో తీసుకెళ్ళండి అమ్మాయి. అమ్మాయికి అయితే బాబు ఇక్కడికి వచ్చి ఇరికిపోయిందని చెప్పాలి కదా, వాళ్ళ రూల్స్ అదే కాదా కదా, కరెక్టే కాదా? ఆ రూల్స్ ఏమీ చెప్పలేరు. ఎందుకు మేము గోజల్లాగా బయటికి లోపలికి లోపలికి బయటికి ఎన్నిసార్లు తిరగాలి మేము? బిడ్డ ఎప్పుడు బయటికి వస్తుందో, మా బిడ్డ చిన్న బిడ్డ పోతే వాయి పెద్ద బిడ్డ బతకాలని మాకు కూడా ఉంటుంది కదా. చిన్న బిడ్డ పోయింది,
లాస్ట్ సిచ్యువేషన్ వరకు మొత్తం చెప్పలేరు. 5:36 వరకు తీసుకెళ్ళారమ్మ సంగారెడ్డి. అయితే ఆ చివరి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు మీకు చెప్పారు వేరే దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పి, మీరే వీళ్ళే సొంతగా అంబులెన్స్ పిలుచుకొని వీళ్ళు డబ్బులు కట్టి తీసుకెళ్లారా? అప్పుడు ఆ అబ్బాయి అరిచాడు, ఏంటండి పొద్దున్న నుంచి ఆ అమ్మాయి తల్లడిల్లిపోతుంది, మీరు ఏం చెప్పట్లేదు కదా, మరి ఎక్కడికైనా తీసుకెళ్ళమని చెప్తే తీసుకెళ్తాం కదా అని చెప్తే, అప్పుడు సంగారెడ్డి తీసుకెళ్ళండి అని చెప్పారన్నమాట వాళ్ళు. వాళ్ళు ఏమైనా అంబులెన్స్ ఇచ్చి హుటాహుట్ను పంపించారా లేకపోతే మీ మీద వదిలేశారా? అంబులెన్స్ కూడా మీ డబ్బులే, వాళ్ళు కూడా కాదు మాదే, సొంతంగా మాదే మాట్లాడుకున్నా, మా ఆయల్ని ఇద్దరిని పంపించారు, ఎందుకంటే తప్పు వాళ్ళ మీద వేసుకోకుండా మా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పడానికి మాత్రం అది ఒక్కటి చేశారు వాళ్ళు, అంతే అంతే. ఇంకా అంబులెన్స్ కూడా వీళ్ళే సొంతంగా మాట్లాడుకొని మీరే మాట్లాడుకొని వెళ్ళారు, ఎందుకంటే కమిషన్ ఉంటుంది కదా బయట అంబులెన్స్ వాళ్ళకి, వాళ్ళ బళ్ళు పంపిస్తే ఈ డాక్టర్ల కమిషన్ కావాలి కదా, అందుకే బయట అంబులెన్సే మాట్లాడుకోండి అని చెప్పి వాళ్ళు 3,000, 4,000, 5,000 తీసుకుంటారు. ఇది పరిస్థితి. వెళ్దాం ఒకసారి మాట్లాడదాం సూపరింటెండెంట్ గారితో, ఏం చెప్తారో ఆవిడ సమాధానం. ఎంతమంది బిడ్డల్ని చంపుతారండి? అండి ఇంకొకటి కాదమ్మా, ఇంకొకటి మీరు ఇప్పుడు బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇట్లా మాట్లాడలేని ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు, పిల్లవాళ్ళ నాన్న ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది నా ప్రశ్న కదా. వాళ్ళు పల్లెటూరులో ఉంటారు, వాళ్ళు ఏ టైంలో బాగుంటదో బాగుండదు, ఎక్కడ జోగిపేటకు వచ్చేదాకా వాళ్ళకి అవకాశం లేదు, అక్కడ మెదక్కెళ్ళేదాకా అవకాశం లేదు, మధ్యలో ఎక్కడ కూడా హాస్పిటల్ లేవు. మామూలుగా అంటే ఎవరన్నా వచ్చి ఇంజక్షన్ చేయటం తప్ప వేరే సిచ్యువేషన్ వాళ్ళ దగ్గర లేదు, అందుకే తన వాళ్ళు ఊరికి పంపకుండా ఇక్కడ పెట్టుకుందామా? మన చుట్టుపక్కల ఎక్కడైనా మనకు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి, ఏవైనా ఉన్నాయి కాబట్టి తను ఇంటికి పంపకుండా ఇక్కడ పెట్టుకుంది. అంత పెట్టుకొని కూడా అంత నరకం చూసి బిడ్డను మాత్రం తెచ్చుకోలేదు కదా. ఇన్ని రోజులు ఎంత పువ్వుల్లో పెట్టుకున్న బిడ్డలాగా చూసుకున్నారు, ఆ బిడ్డ పోతే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది? ఎవరికైనా బాధే కదా, ఎవరైనా ఆడవాళ్ళమే కదా, ఆమెకు అసలు పిల్లలు లేరు. ఆ పిల్లని ఎట్లా పెట్టుకుందని అంటే పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నట్టు చూసు. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ఏమనుకున్నారు, నా బిడ్డ నా దగ్గర ఉంటే బతికేదా ఏమో అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటే తనకు ఎంత బాధ అనిపిస్తుంది, పంపమంటే పంపలేరు, ఎందుకు పంపలేరు అంటే ఆమెకు అలా సిచ్యువేషన్ అక్కడ ఉందని ఇక్కడ పెట్టుకుంది. ఇక్కడ పెట్టుకుందానికి ఇలా వీళ్ళు చేసే ప్రాబ్లము, ఇదే ప్రాబ్లమ్స్ అక్కడికి వచ్చి మేము చెప్తాము అన్న వాళ్ళని మాత్రం ఉంచకూడదు, తీసేయాలి వాళ్ళని. మీరు మీరా అంత ప్రాధాయపడుతూ ఉన్నారు, ఒక 3-4 ఆడవాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ అమ్మాయికి ఇబ్బంది అవుతుంది, మీరు ఏదైనా స్పందించండి అని పొద్దున్న నుంచి తిరుగుతున్నారు. వాళ్ళు ఏంటి కనీసం వాళ్ళ హావభావాలు ఎట్లా ఉన్నాయి? డాక్టర్లు అక్కడ నర్సులు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏంటండి పిల్ల పొద్దుటి నుంచి 4:34 నుంచి అంతా ఇదే ఇబ్బంది పడిపోతున్నది, ఎక్కడికన్నా వెళ్ళమని చెప్పండి, లేకపోతే మీరేనన్నా సిజనింగ్ చేస్తామని చెప్పండి, ఆ పిల్ల నరక మేము చూడలేకపోతున్నామని తను వాళ్ళ అత్తయ్య తను నేను ఇద్దరం వెళ్ళాం. వెళ్తే ఎందుకమ్మా అంత కంగారు ఎందుకు పడుతున్నారు, మీకు అంత ఎందుకు తట్టుకోలేకపోతున్నారు మీరు, మేము ఉన్నాం కదా, మేము చేస్తాం కదా, లేకపోతే మీరు చేసుకోండి, మీకు తెలుసేమో, మేము చేసుకునేది ఉంటే మా ఇంట్లో మేము చేసుకుంటాం, కానీ మీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తాం మేము? ఫోన్ చూసుకుంటా పేపర్లు చూసుకుంటా కూర్చున్నారు, ఏం చూస్తున్నారు ఏం రాస్తున్నారు? అలాంటి సిచ్యువేషన్లలో ఫోన్లు చూసేది, ఫైల్ చూసేది, ఫైల్ రాసేది మీకు అంత అవసరమా? అక్కడ పేషెంట్ అంతా కొట్టుకొని చచ్చిపోతుందే, ఆ పేషెంట్ని చూస్తారా? ఫస్ట్ టైం మళ్ళీ సెకండ్ టైమా కాదు, ఫస్ట్ టైం. అలా అమ్మాయి ఎలా ఉంటుంది? మీకు అమ్మాయిలు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, మీరు కూడా కన్నారు, మీరు కూడా పెంచారు కదా, ఆడవల్ల అది ఏంటి ఎలా ఉంటుంది అని మీకు తెలియదు, అది మీకు తెలుసు కదా. మీకు అంత మాత్రం వదిలేస్తే ఇంతమంది బిల్డర్ని ఎంతమంది బిడ్డని చంపావు నువ్వు? అవునా కదా, మేము కూడా గవర్నమెంట్కి వెళ్ళాము, గవర్నమెంట్ చేసి తీసుకొచ్చాము, మా కొడళ్ళు ఉన్నారు, మా బిడ్డలు ఉన్నారు, మేము కన్నాము, కానీ ఇంత ఘోరం మాత్రం లేదు, ఇంత ఘోరం కాలేదు, ఇదే ఫస్ట్ టైం ఈ ఘోరం చూడడం మేము. ఎందుకంటే మేము లేని వాళ్ళం కదా, ఇంత ఇల్లు ఉందని చెప్పి కాదు, లేని వాళ్ళం, గవర్నమెంట్లో బాగానే చూసుకుంటున్నారని చెప్పే కదా అక్కడికి తీసుకెళ్ళాం. మాకు డబ్బులు ఇవ్వ పోని తీసుకొని అప్పు తీసుకొచ్చుకొని తీసుకుంటాం బయట, గవర్నమెంట్ ఎందుకుంది? గవర్నమెంట్ ఎందుకు రాశారు? మరి రాయకూడదు కదా, మీరు రండి అమ్మ ఇప్పుడు పలాన్ టైంకి డేట్ ఇస్తున్నాం, పలాన్ టైంకి రండి అని చెప్పకూడదు, వద్దమ్మా మేము చెయ్యము, మా వల్ల కాదు, ప్రైవేట్కి వెళ్ళి చూపించుకుంటాం ఫస్టే చెప్పాలి. వెళ్ళిపోతాం కదా మేము, ఏ ఇబ్బంది అన్నా పడతాము, తల తాకట్టు పెట్టుకుంటాం, కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తామా వెళ్ళమా? మీరెందుకు ఇంత అన్యాయం చేశారు? ఈ అన్యాయంకి ఏంటి? ఆ బిడ్డ పోయింది తీసుకొచ్చి ఇస్తారు, ఇప్పుడు మాకు ఇవ్వలేరు కదా, తీసుకొచ్చి ఇస్తామని చెప్పండి. మరి చిన్న ప్రాణం పోయి సరే, అదే టైంలో పెద్ద ప్రాణం పోయేది, ఎవరికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు? దానికి సాక్ష్యం అవ్వలు, దానికి అన్న మాటలు వాడేది ఎవరు? అత్త భరించుతున్నది, వాళ్ళతో మాటలు పడుతున్నది, కాలనీ వాళ్ళతో మాటలు పడుతున్నది, దీనికి ఏంటి ఇంత ఇల్లు కట్టుకుంది? ఇప్పుడు ప్రైవేట్లో ఉండబోకుండా గవర్నమెంట్ ఎంత తీసుకోవైంది అని అంటున్నారు. తనకు వస్తుంది నింద, మీకేం రాలేదుగా, హాయిగా కూర్చున్నారుగా, మీరైతే దేవతలు కూర్చున్నట్టు హాస్పిటల్కి వెళ్తే దేవుళ్ళు మీరు అంటారు, మీరు దేవుళ్ళు కాదు, మీరు దయ్యాలు, మీరు దయ్యాలలాగా ప్రవర్తించరు, దయ్యాలలాగా బిడ్డను తీసుకెళ్ళిపోయినారు. ఆ బిడ్డ కావాలంటే తీసుకొచ్చి ఇస్తారా మీరేమన్నా? మీకు అంత అవసరం ఏముంది? ఫైల్ చూసుకుంటూ కూర్చుండాల్సిన అవసరం ఏముంది? బిడ్డ దగ్గర ఉండాలి,
మేము చుట్టుముట్టు మేమున్నాం, మీ ముగ్గురం తినైతే బాలేకపోతే పంపించేస్తే మేమున్నాం, నర్సులు పంపించాను అంటే వాళ్ళు ఏం చేస్తారమ్మా, టైం వచ్చినప్పటికే మేమే వచ్చేస్తాం, టైం వచ్చినప్పటికీ పోనీ, వాళ్ళు ఏమన్నా మనకు భయపడకపోయినా నర్సులకు భయపడతాం మేము, అవునా కదా, నర్సులన్నా తీసుకురన్నంటే కాదమ్మా టైం వచ్చినప్పుడు తీసుకొస్తాం మేము, మేము పంపిస్తాం కదా, మాకు తెలుసు కదా, మేము మనుషులం కదా, మేము కనలేదా, మేము కూడా మనుషులమే, మేము కూడా ఆడవాళ్ళమే అంటే దానికి అర్థం ఏంటి, ఆడవాళ్ళవు ఏం చేసినావు, ఆడదాన్ని ఉండి నువ్వు బిడ్డను బతికిచ్చావా, పోని సిసరం చేసావా, మాతో అవ్వదమ్మా బయటికి వెళ్ళావని చెప్పావా, ఆ బిడ్డ కదలికలు లేవు కదా, మరి బిడ్డ కదలికలు లేవు, మరి ఉందా లోపల పోయిందా నీకు తెలియదు, అది నువ్వు డాక్టర్లు కాదా, మీరు నర్సులు కారా, ఏం చేయటానుకున్నా డాక్టర్లు గవర్నమెంట్ జీతం ఎందుకు ఇస్తున్నారు మీకు కూర్చోబెట్టి. కుటుంబ సభ్యులంతా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళ రోదన అంతా ఇంత కాదని చెప్పాలి, ఎన్నో ఆశలతో మగబిడ్డ వస్తాడా ఆడబిడ్డ ఇంటికి వస్తుందా అన్న ఆనందంతో వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఈ ఘటన జరిగింది. ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళందరూ చెప్పిన తర్వాత ప్రభుత్వం ఒక టార్గెట్ ఇచ్చింది వైద్యులకి, సిజేరియన్లు కాదు నార్మల్ డెలివరీలు పెరగాల్సిన అవసరం ఉంది అని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్లో భాగంగా ఇక్కడ వైద్యులు ఈ అమ్మాయికి నార్మల్ డెలివరీ చేసే ప్రయత్నం చేశారు. ఈ నార్మల్ డెలివరీ లేట్ అవ్వటం వల్ల, పేషెంట్ సహకరించకపోవటం వల్ల, వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఈరోజు పసిగుడ్డు చనిపోయింది. తల్లి ప్రాణానికి ముప్పు ఏర్పడే పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ సంగారెడ్డో నీలఫరో తీసుకెళ్ళి ఎట్లాగొట్లా తల్లిని బతికించుకోగలిగారు. ఇంకొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. మీరు కూడా ఆసుపత్రికి వెళ్ళారమ్మా, ఏం జరిగింది? తల బయటకు వచ్చింది చూపించారు, ఆపరేషన్ చేయండి మేడం, ఆమె వల్ల అవుతలేదంటే లేదు చేస్తాం 10 నిమిషాలు చేస్తాం అరగంట చేస్తామని అన్నారు. ఇక మేడంకి చెప్పినాను, మేడం ఆపరేషన్ అంటే మాకు తెలుసా మీకు తెలుసా, మేము చేస్తాం కదా మీకు ఎందుకు, మీరు బయటికి వెళ్ళండి అనేసి అంటున్నారు. అంటే మీకు చూపించారమ్మా నిజంగానే పటాన్చెరు ఆసుపత్రిలో 2 గంటలకి బిడ్డ కొంచెం బయటకు వచ్చినట్టు చూపించారా మీకు ఆడవాళ్ళకి లోపలికి పిలిచి? మాకు చూపించి మేము చూసినాం కూడా, ఆపరేషన్ చేయమంటేనే మాకు దెబ్బ పెట్టారు, బయటకు వెళ్ళండి మీరు, మేము చూసుకుంటాం కదా, మీరే డాక్టర్లు మీరే చేసుకోండి అనేసి అన్నారు. అమ్మాయికి సంబంధించిన బాధితురాలి తల్లి ఉంది, ఒకసారి మాట్లాడదాం. అమ్మ చాలా ఇబ్బందికర పరిస్థితులతో మీతో మాట్లాడుతూ ఉన్నాము, ఏం జరిగింది? మీరు కూడా వెళ్ళారు హాస్పిటల్కి ఆ రోజు? ఆమె ఇబ్బంది వాడు కూడా ఆపరేషన్ చేయమంటే కూడా చేయమన్నారు, బా పాప చేయండి నీ ఇబ్బందితో బాధ అవుతుందని కూడా చేయమన్నారు. పొద్దు మేకిన దాకా మాకు మస్తు బాధ పెట్టారు. అంటే 2 గంటలకి బిడ్డ కొంచెం బయటకు వచ్చిందని చూపించారంట, నిజమేనా? చూపించారు, తల వచ్చినాక మళ్ళీ నొప్పులు బంద్ చేపించారు. ఏం చెప్తారమ్మా మరి, ఏంటి ఇట్లా జరిగింది, మరి మీరు ఎట్లా చేయాలి, ఇప్పుడు అంత మంచిగా అవుతుందా అని మంచిగా అవుతుందని అరవై దాకా ఉంచి ఇట్లా చేసారు, లేకపోతే కమ్మాతం కాదని తీసుకుపోతుండే కదా సార్. ఏంటి బాబాయ్ మీరు ఊరు నుంచి వచ్చారా, మీ అమ్మాయి నొప్పులు వస్తున్నాయి అని చెప్పి, ఎట్లా ఇదంతా చూశారు కదా, సరే దురదృష్టకర ఘటన, ఏడవకండి, ఏం కాదు, ఇది జరిగిపోయింది, ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది, ఏం చెప్తారు? ఏం చెప్పారు సార్, ఇక మీరు ఏమని మీరు న్యాయం ఏమనేది మాట్లాడాలి, మాకేం తెలియదు, మాకేం పల్లెల్లో మాకేం తెలుసు సార్, అది జరిగినప్పుడు నేను లేను, అట్లా అయిందంట అలా చేయాలి చూసి చెప్పిండ్రు. అది అత్త అలా మా అమ్మ కూడా మస్తు ఆపరేషన్ చేయి ఆపరేషన్ చేయి నేను బతుమడితే కూడా చేయలేదంట, అవుతుందమ్మా అవుతుంది అవుతుంది నార్మల్ అవుతుంది అవుతుంది అయితే అప్పటిదాకా ఆపిరంట. చెరు ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్దాం. అదేవిధంగా స్థానికంగా పాండురంగారెడ్డి ఉన్నారు మున్సిపల్ చైర్మన్, ఖచ్చితంగా అన్న మీరు కూడా స్పందించాలి, ఎందుకంటే మీ మున్సిపాలిటీకి చెందిన ఆడబిడ్డకి ఇట్లాంటి ఘటన జరిగింది, మన నియోజకవర్గంలో పెద్ద ఆసుపత్రి అని చెప్పుకునే ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగినట్టు ఈ ఘటన కనిపిస్తుంది. ఖచ్చితంగా వైద్యాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్తామని, ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉంది, దీని మీద ఎంక్వైరీ వేసి నిజంగా బాధితులు ఎవరు, నిజంగా ఎవరు దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ఖచ్చితంగా అధికారుల మీద ఉంది. ఒకసారి నా ఫోన్ ఇస్తే ఇక్కడ స్థానిక కౌన్సిలర్ ఒకసారి మున్నాతో మాట్లాడదాం, ఎందుకంటే మున్నా ఇక్కడ స్థానిక కౌన్సిలర్గా ఉన్నాడు కాబట్టి ఒకసారి మున్నా దృష్టికి కూడా తీసుకువెళ్దాం, ఎందుకంటే అందరు కదిలి రావాలి, ఇలాంటి ఘటనలు రాబోయే రోజుల్లో పునరావృతం కాకుండా ఉండాలంటే లీడర్లు కదిలి రావాలి, అధికార పార్టీ వాళ్ళు అందరూ కదిలి రావాల్సిన అవసరం ఉంది. ఫోన్ చేయొచ్చా మున్నాకి నేను? చేయొచ్చు, చేయండి, ఆయన కూడా తెలియాలి కదా. ఇంకోటి వైద్య సిబ్బంది వాళ్ళు నిమిషంలో చేసినటువంటిది తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తారు, వాస్తవంగా ఎప్పుడన్నా పోస్ట్ మార్టం చేయించాల్సిందే సార్ వాస్తవంగా ఈ కేసు. ఒక్క నిమిషం, హలో, గుడ్ మార్నింగ్ అన్న. అన్న నమస్తే అన్న, నేను ఒక ఇంటర్వ్యూ లైవ్లో ఉన్నా అన్న, మీ 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 ఇది టైలర్ కాలనీ సంగమేశ్వర అని ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు కదా, నిర్మల, వాళ్ళ ఇంట్లో ఉన్నా అన్న,
అయితే ఒక విషయం మీ దృష్టికి తేవడం కోసం మీకు ఫోన్ చేస్తున్నా అన్న. మీరు స్థానిక కౌన్సిలర్ కాబట్టి చెప్పండి. ఆదివారం రోజున సంగమేశ్వరరావు గారి కోడలు ఒక మహిళ నిండు గర్భిణి 9 నెలలు నిండిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారన్న, నొప్పులు వస్తున్నాయి అని చెప్పి. ఓకే, మన పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి మబ్బులో 3 గంటలకు తీసుకెళ్తే, తెల్లారుజామున 3 గంటలకు తీసుకెళ్తే, సాయంత్రం 5 గంటల వరకు అమ్మాయిని నరకయాతన పెట్టి 5 గంటలకి మా వల్ల కావట్లేదు అంటే, ఈ మధ్యలో 2 గంటలకి కొంచెం బిడ్డ బయటకు వచ్చింది, మేము నార్మల్ డెలివరీ మాత్రమే చేస్తామని చెప్పి మొదటి నుంచి చెప్తూ ఉన్నారంట డాక్టర్లు. సో 2 గంటల సమయంలో కొంచెం బిడ్డ బయటకు వచ్చింది అని చెప్పి, తల బయటకు వచ్చింది అని చెప్పి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ, ఎవరైతే పేషెంట్తో పాటు ఉన్న ఆడవాళ్ళని పిలిచి కొంచెం బయటకు వచ్చిందని వాళ్ళకు కూడా చూపించారంట. ఎన్ని గంటలకి? 2 గంటలకి. 2-3 గంటలు అవుతుందంట. మేము చేస్తాము ఖచ్చితంగా, ఇది నార్మల్ డెలివరీయే అవుతుంది అని చెప్పి చివరికి 5 గంటలకి బిడ్డ కొంచెమే బయటకు వచ్చింది, తల్లి ప్రాణానికి కూడా ముప్పు ఉంది, మీరు వెంటనే నీలోఫర్ కానీ సంగారెడ్డి కానీ తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పారంట. సో సంగారెడ్డి వీళ్ళు అంబులెన్స్ మాట్లాడుకుని సంగారెడ్డి తీసుకువెళ్ళిన తర్వాత ఆసుపత్రిలో అక్కడ వైద్యులు గట్టిగా తిట్టి, అసలు ఇంత నిర్లక్ష్యం చేశారేంటమ్మా, పొద్దున్న నుంచి మీరు చదువుకున్న వాళ్ళు ఆ మాత్రం జ్ఞానం లేదా, ఆ పేషెంట్ని అంత ఎందుకు ఇబ్బంది పెట్టారని చెప్పి వాళ్ళు వెంటనే ఒక 5-10 నిమిషాల్లో సిజీరియన్ చేసి బిడ్డను బయటికి, నార్మల్ డెలివరీ ఎట్లాగొట్లా బిడ్డను బయటికి తీశారు, కాకపోతే ఆ బిడ్డ అప్పటికే చనిపోయిందని చెప్పి అక్కడ డాక్టర్లు చెప్పారు. మీకు తెలిసే ఉంటుందేమో. సో దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న, మీరు కూడా మీ పరిధిలో. ఆ రోజు కూడా నాకు ఉదయాన్నే ఫోన్ వచ్చింది. ఆ రోజు ఉదయమే ఫోన్ వచ్చినప్పుడు నేను కూడా వాస్తవానికి వాళ్ళు వచ్చి నేను కలవాల్సిన పరిస్థితి ఉంది ఆ రోజు, కాకపోతే కొంచెం సీనియర్ బర్త్డే ఉందని కరువు కొంచెం హడవుళ్ళు ఉండి అటు వెళ్ళాను. నేను సుధా మేడం కూడా ఇన్ఫార్మ్ చేశాను. సుధా మేడం కూడా ఇన్ఫార్మ్ చేస్తే ఆమె కూడా అన్నారు, నిజంగానే చాలా నిర్లక్ష్యం అవుతుంది, ఇంతకు ముందు కూడా నా టైలర్ కాలేజ్ ఇలాంటివి 2-3 ఇష్యూలు అయినాయి. ఎందుకంటే కనీసం ప్రభుత్వ హాస్పిటల్స్ ఇంత నిర్లక్ష్యం అంటే ఇంత నిర్లక్ష్యము. ఒకరోజు మీరు వీళ్ళకన్నా కనీసం నైట్ వెళ్తే మార్నింగ్ వరకు ఏదైనా చేశారేమో కానీ 3-3 రోజులు ఆపుకున్నారన్న, 3-3 డేస్. ప్రెగ్నెన్సీ పెయిన్స్ వచ్చేసి పాపం చాలా, నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా నా టైలర్ కాలనీ మొత్తం వీకర్ సెక్షన్ కాలనీ ఉంటుంది, పొట్టకూర్చి కోసం పనిచేసుకునే వాళ్ళు ఉంటారు, కొంచెం వాళ్ళకి వస్తే రెస్పాన్స్ ఇవ్వండి ఏదైనా చేయండి అని చెప్పి నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కూడా కూర్చొని మాట్లాడి కూడా వచ్చాను. ఎంతో మందికి హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లి మాట్లాడే కానీ రెస్పాన్స్ ఉండదు. అయితే అక్కడ నుంచి తర్వాత గోపిన ఒక మాట చెప్తా, అక్కడ నుంచి తర్వాత ఏం చేసామంటే మళ్ళీ సంగారెడ్డి హాస్పిటల్ తీసుకెళ్తే జగ్గారెడ్డి గారు ఉన్నారు కదా ఎమ్మెల్యే, వాళ్ళ మిస్సెస్ నిర్మలా జగ్గారెడ్డి గారితో ఫోన్ చేయించేసి సూపరింటెండెంట్ తో మాట్లాడిపించేసి అప్పుడు డెలివరీలు చేయించాను. కనీసం పటాన్చెరు ప్రభుత్వ హాస్పిటల్లో ఇంత నిర్లక్ష్యం అంటే కనీసం పట్టించుకునే తోడు లేరు అక్కడ. అయితే ఇప్పుడు ఇవన్నీ గమనించిన తర్వాత, మీరు కూడా 2-3 ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత, అంటే ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఒక టార్గెట్ ఇచ్చింది వైద్యులకి, సాధ్యమైనంత వరకు మీరు నార్మల్ డెలివరీలు చేయండి, సిజేరియన్లు వద్దు అని, కానీ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి, కానీ వీళ్ళ టార్గెట్ల కోసం ఇట్లాంటి ఆడపిల్లల్ని ఆడబిడ్డల్ని బలి చేయటం ఎంతవరకు కరెక్ట్ అన్న? అదే చెప్తున్నాను, ప్రభుత్వం నిర్లక్ష్యమే కంప్లీట్ గా. ఏమైతుందంటే ఇప్పుడు హాస్పిటల్ డాక్టర్ చేయాల్సిన పని డాక్టర్ చేయట్లేదు, ప్రభుత్వం ఏం చెప్తుందో అది చేస్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏముందో చూసుకొని ఆ తగ్గట్టుగా అక్కడ ప్రసవం చేయాలి, తల్లి బిడ్డకి క్షేమంగా ఏ విధంగా ఉంటుందో చూసుకోవాలి, కానీ టార్గెట్లు తీర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? సరే అన్న, ఇక్కడ మనం పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు రావాలి, ఖచ్చితంగా వీళ్ళు అందరూ మీకు ఓట్లేసిపించిన ప్రజలు కాబట్టి ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చి అవసరమైతే మీరు ఎమ్మెల్యే గారితో, మీ చైర్మన్ పాండరంగారెడ్డితో కూడా మాట్లాడండి, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు ఈ పోరాటం ఆగకూడదు అన్న. ఎందుకంటే నేనేమంటున్నాను, 23 వాడు నాకు ఓటేషన్ ప్రజలందరూ నా సొంత మనుషులాగానే ఉంటారు, నేను ఎవరిని కూడా ఏ విధంగా కూడా అట్లా చూసుకోను, వాళ్ళు నా సొంత మనుషులే. నేను సుధా మేడం దృష్టి కూడా తీసుకెళ్లాను, ఖచ్చితంగా దాని మీద మాట్లాడదాం అని చెప్పేసి కూడా అన్నారు. మీరు ఈ మధ్యలోనే మీరే నాకు కాల్ చేశారు, ఇప్పుడు డెఫినెట్ గా దాన్ని వదిలేదైతే లేదండి, డెఫినెట్ మేము మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చెప్పేసి అంటారు. ఖచ్చితంగా అన్న, మీరు న్యాయం చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ అప్డేట్ ఏముందనేది మీకు ఫోన్ చేస్తామన్న. ఖచ్చితంగా అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఇక్కడ స్థానిక కౌన్సిలర్తో కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఆయనకు ఆల్రెడీ తెలిసిందంట, ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాడదామని చెప్పి అక్కడ కౌన్సిలర్ కూడా చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి దృష్టికి కూడా ఖచ్చితంగా న్యూస్ 16 తీసుకెళ్తుంది. గూడె మహిపాల్ రెడ్డి గారు కూడా ఎప్పుడు పటాన్చెరు ప్రజలందరూ నా ప్రజలు అని చెప్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరగాలి, దీని మీద ఒక ఎంక్వైరీ జరగాలి. ఇట్లాంటి వాళ్ళందరూ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అడిగితే అక్కడ సమాధానం చెప్పే పరిస్థితులు కూడా లేవు. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి జనాల్లోకి వెళ్తే తెలుస్తుంది. ఎవరైనా పేషెంట్స్ వెళ్తే వాళ్ళని హీనంగా చూడటం, ఇగో నిన్న కూడా వీళ్ళు అమ్మ మమ్మల్ని బయటికి పంపించండి, ఆదివారం డాక్టర్లు ఉన్నారో లేదో మేము బయటికి తీసుకెళ్తాం, దయచేసి మాకు చెప్పండి అని చెప్పి వాళ్ళ అత్త ప్రాధాయపడితే, నీకు తెలుసా మాకు తెలుసా, నువ్వా డాక్టర్వి మేమా డాక్టర్ అని చెప్పి
ఎదిరించి మాట్లాడే పరిస్థితులు, బెదిరించే పరిస్థితులు పటాన్చేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. దయచేసి ఎమ్మెల్యే గూడెం బైపాల్ రెడ్డి గారు మీరు స్పందించాలి. మన ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా ఇనాగ్రేషన్ జరిగినాయి. హరీష్ రావు గారు వచ్చి ఏవో ఎక్విప్మెంట్ పెద్ద ఎత్తున వచ్చిందని చెప్పి చాలా ఇనాగ్రేషన్ జరిగినాయి. మంత్రి హరీష్ రావు దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తీసుకువెళ్తాం. చాలా మంది చుట్టుపక్కల కార్పొరేటర్లు ఉన్నారు, హరీష్ రావు అనుచరులు, వాళ్ళందరికీ ఈ వీడియో పంపుతూ ఉన్నాం. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఈ ఆడబిడ్డకు న్యాయం జరగాలి. అన్న, ప్రతిరోజు మనం సమాజంలో తిరుగుతున్నాం, టెక్నాలజీ బాగా పెరిగింది, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళను కూడా రక్షించే పరిస్థితులు, అంత మంచి మందులు ఉన్నాయి. నార్మల్ డెలివరీ పేరుతో పటాన్చెరు ప్రభుత్వ వైద్యులు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇంతమంది బాధితులుగా మిగిలారు. తల్లేమో కన్న బిడ్డను కోల్పోయింది మొదటి కాన్పు. పైగా ఈ ఓవరాల్ సిచ్యువేషన్ని ఏం చెప్తారు? ముందుగా ఒక సామాన్య మనిషి ప్రభుత్వ దవాఖానాకి వెళ్ళి తన ఆరోగ్యం మెరుగుపరచుకోవాలని ఆశ ఎంతగానో ఉంటుంది. అలాంటిది ఈరోజు ఇట్లాంటి ఘటన జరగడంతో హాస్పిటల్కి వెళ్ళాలన్న భయం ఏర్పడుతుందన్నమాట. ఎందుకంటే ఇందులో మనకి స్పష్టంగా కనిపిస్తున్నది వైద్యుల నిర్లక్ష్యం ఎంతవరకు ఉన్నది. వాళ్ళు ఒక పేషెంటు 3 గంటలకి వెళ్ళిన పేషెంటు సాయంత్రం 5 గంటల వరకు కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా బెడ్ పని అలానే వండి పెట్టి నార్మల్ డెలివరీ అవుతుంది 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 అని చెప్పేసి ఇంత ఇబ్బంది పెట్టడం కూడా సరైన చర్య కాదు అది. ఇంకొకటి, వాళ్ళు విధించుకున్నటువంటి ఒక టార్గెట్లను బట్టి ఒక సామాన్య మా గర్భిణికి ఇంత ఇబ్బంది అవస్థలు పెట్టి లాస్ట్కి వాళ్ళు ఏం చేయని స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మీరు సంగారెడ్డి వెళ్ళండి, ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళండి, రిఫర్ చేయడము, చేతులు వేయడం ఈ సరైన చర్య కాదు. ఇంకొకటి, ఆదివారం రోజున వాళ్ళకి వైద్య సిబ్బంది లేకపోవడమో లేకపోతే వాళ్ళకి చేయడానికి రాకపోవడం వల్లనో ఇలాంటి జరిగింది. ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి మనం ఇంతగానో మాట్లాడుతున్నాం. ఈ పటాన్చెరు నియోజకవర్గంలో చుట్టూ పరిసరాల ప్రాంతాలలో మనకి అనేక వలస కూలీలు ఉన్నారు, చాలామంది. అనేక ఘటనలు జరిగినాయి, కానీ ఎవరు కూడా వాళ్ళు ఇప్పటివరకు ఈ ఘటనలు బయటకు తీసుకురాలేకపోయారు, ఎవరికి తెలియలేదు అది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఈ ఘటన తర్వాత ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అన్నా సరే భయపడాల్సిన అవసరం లేకుండా మనం ఈ ధ్యాన్ని తీవ్రంగా ఖండించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాగే ఈ బాధితురాలి యొక్క